ప్రపంచంలోని వలసవాదులకు అమెరికా గమ్యస్థానంగా మారింది కానీ ఆ దేశంలోకి కొత్తగా వెళ్లే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పడిపోయింది అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అమెరికా జనాభా మొత్తం మూడు వందల ఇరవై ఏడు మిలియన్లు కాగా వీరిలో విదేశీ సంతతికి చెందినవారు పదమూడు పాయింట్ ఏడు శాతం లేదా నాలుగు వందల నలభై ఏడు మిలియన్లు గత కొన్నేళ్లుగా విదేశీ సంతతి జనాభా జీరో పాయింట్ నాలుగు శాతం పెరుగుతూ ఉంది రెండు వేల పది నాటికి విదేశీ సంతతి జనాభా నలభై మిలియన్లు ఉండగా రెండు వేల పద్దెనిమిది నాటికి ఇది పదకొండు పాయింట్ ఎనిమిది శాతం మేర పెరిగింది సిఐఎస్ నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నాటికి అమెరికాలో భారత సంతతి ప్రజలు రెండు పాయింట్ ఐదు మిలియన్లు ఉన్నట్టు తేలింది ఇక గతంతో పోలిస్తే ఇది ఒకటి పాయింట్ ఐదు శాతం అధికం అమెరికాలోని మొత్తం విదేశీ సంతతి జనాభాలో భారతీయులు ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నారు ఇది అమెరికా జనాభాలో ఒక శాతం అలాగే రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య భారతీయుల సంఖ్య ఎనిమిది పాయింట్ ఏడు లక్షల పెరగ్గా ఈ పెరుగుదల నలభై తొమ్మిది పెరుగుదలంగా నమోదైంది పంతొమ్మిది వందల తొంభై నాటికి పూర్వం భారతీయ సంతతి జనాభా కేవలం నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది కాగా రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై తొమ్మిది శాతం పెరగడం విశేషం ఇక చైనా సంతతికి చెందిన జనాభా రెండు వేల పది నాటికి రెండు వందల పదహారు మిలియన్లు ఉండగా రెండు వేల పద్దెనిమిదికి ఇది రెండు పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్లకు చేరి ముప్పై రెండు శాతం పెరుగుదల నమోదైంది అమెరికా జనాభా లెక్కల బోర్డు ప్రకారం విదేశీ సంతతి అంటే అమెరికా పౌరులు కాదని అర్థాన్ని సూచిస్తుంది వీరిలో విదేశాల నుంచి వలస వచ్చి అమెరికా పౌరసత్వం పొందినవారు గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి వీసాదారులు అంతర్జాతీయ విద్యార్థులు కూడా ఉంటారు అయితే తాత్కాలికంగా ఉండే పర్యాటకులు బిజినెస్ ట్రావెలర్స్ ఇందులోకి రారు సిఐఎస్ నివేదిక ప్రకారం రెండు వేల పదిహేడులో ఒకటి పాయింట్ నాలుగు ఐదు మిలియన్ల మంది వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారని వీరిలో లీగల్ అక్రమ వలసదారులు కూడా ఉన్నారని తెలిపింది అలాగే రెండు వేల పదహారులో ఒకటి పాయింట్ ఏడు ఐదు మిలియన్లు రెండు వేల వేల పదిహేనులో ఒకటి పాయింట్ ఆరు రెండు మిలియన్ల మంది వచ్చారు భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయడం వీసా నిబంధనల్లో మార్పులు చేయడం వల్లే రెండు వేల పదిహేడులో వలసవాదుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధ్యయన నివేదిక వివరించింది ైబ్ ప్లీజ్ టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ టీవీ జై స్వరాజ టీవీ టీవీ ప్లీజ్ సైన్ అఫ్లెట్ యూబ్లెట్ ఆప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి